ఇది ఒక రీమేక్ సీరియల్ కదా సార్ బట్ రీమేక్ సీరియల్ అయినంత మాత్రం యాజ్ ఇట్ ఈస్ గా మనం అక్కడ ఉన్నదాన్ని యాజ్ ఇట్ ఈస్ గా తీయలేదు లేదండి అసలు బిగినింగ్ వరకే ఆ ఎపిసోడ్ తర్వాత అసలు దానికి దీనికి సంబంధం లేదు అందులో అసలు ఒక అమ్మాయి పడుతుంది పాప పాప మనం ట్విన్స్ అని పెట్టాం ట్విన్స్ అని పెట్టడం వల్ల ఏమైందంటే ఇది రామాయణానికి దగ్గర భార్యను అనుమానించడం రామాయణం ఫార్మాట్ లాగా రామాయణం అసలు ఎవరు చెప్పినా బాగుంటుంది రామాయణం ఎన్నిసార్లు చెప్పినా ఎవరు చెప్పినా భారతం మహాభారతం కానీ రామాయణాలు ఎవరు చెప్పినా బాగుంటుంది అందులో కొంతమంది చాలా బాగా చెప్తారు కొంతమంది యావరేజ్ చెప్తారు కానీ కంటెంట్ అందులోనే ఉంది అలాగే ఆ కంటెంట్ ఎక్కడో దీనిలో టచ్ అవడం వల్ల కాతీ దీపం కూడా జనానికి దగ్గర అయిపోయింది సార్ అయితే అంటే ఇప్పుడు మీరు ఆల్రెడీ ఇప్పటి వరకు ఒక 3 సంవత్సరాలు వంటలక్కనే ఏడిపించారు ఇప్పుడు డాక్టర్ బాబు ఏడుపు స్టార్ట్ అయింది దాంతో జనాలు ఏమంటారంటే ఒక 3 సంవత్సరాలు ఆవిడ ఏడిపించారు కానీ ఒక 3 సంవత్సరాలు ఈయన ఏడిపిస్తారా అనే ఒక డౌట్ ఉంది జనాల్లో ఏంటిది అది అలా కాదండి ఇప్పుడు ఇదే క్యారెక్టర్స్ మీద రన్ చేయాలంటే అవునవును ఇప్పుడు సడన్ గా పెద్దవాళ్ళని చేసాం అనుకోండి వీళ్ళందరూ మిస్ అయిపోతారు మళ్ళీ జనాలే వాళ్ళు ఏరని అడుగుతారు బట్ ఇదే క్యారెక్టర్ మీద కథ రన్ చేయాలంటే సంవత్సరాల తరబడి ఇప్పుడు లెంగ్త్ వైజ్ గా చూసుకుంటే ఒక వారానికి 6 ఎపిసోడ్ అండి 6 ఎపిసోడ్ అంటే మీకు దగ్గర దగ్గర 2.5 గంటల కథ అయిపోతుంది అంటే ఒక సినిమా కథ వారానికి ఒక సినిమా కథ అయిపోతుంది మనకి మనకున్న సంవత్సరాల తరబడి రావాలంటే ఏం చేస్తాం ఇది కానీ ఇది బిగినింగ్ లోనే ఉండదు ఇప్పుడు మామూలుగా హీరోయిన్ కి బర్త్డే చేస్తే ఫస్ట్ ఇయర్ లో ఇంకా కాంతీ దీపం బిగినింగ్ లోనే ఒక 100లో ఉంది ఆ టైంలోనే మా దీపకి ప్రేమ ఇస్తున్నారు బర్త్డే ఫంక్షన్ చేస్తాం ఇదే బర్త్డే మా కాంతీ దీపం సెట్ లోనే 5 బర్త్డేలు చేసుకోవాలి అని చెప్పాను నేను ఆ మాటే నిజం అవుతుంది అది నేను ఊరికే జోక్ గానా ఫార్మాలిటీగా అన్నది కాదు నాకు నమ్మకం ఉండే అన్నాను అది జరిగి తీరుతుంది అదే మీరు అన్నారు కదా ఫస్ట్ షార్టే ఆవిడతో నేను తీసింది దీపం ఆరిపోతుంటే ఆరిపోకుండా అడ్డు పెట్టాలన్నది అది ఆరట్లేదు సార్ అయితే మీరు అంటే వీటి మీద రన్ చేయాలని అందరికి ఎంటర్టైన్మెంట్ అందించాలని మీరు తీస్తున్నారు రామాయణం దగ్గర ఉంది వెళ్తుంది కాకపోతే వీళ్ళల్లో ఎవరు ఏం చేసినా కానీ ఫైనల్ గా అక్షింతలు మీకే పడుతున్నాయి ఎప్పుడు కలుపుతావా వాళ్ళని అని చెప్పి మిమ్మల్ని విపరీతంగా అది డైరెక్టర్ మీద వాళ్ళకి ఏమి ఉండదండి వాళ్ళు కలవట్లేదు అన్న బాధతో వచ్చిన ఇదే అండి ఇప్పుడు ఎవడు డైరెక్టర్ అనేవాడు మొత్తం బాధ్యత అవుతాడు అనుకొని వాడే కలపట్లేదు వీళ్ళిద్దరిని అనేది ఆ డైరెక్టర్కి బుద్ధి లేదు జ్ఞానం లేదు అసలు ఈ కరోనా ఏదో వాడికి వచ్చినా బాగుండు తిడుతున్నారు మామూలుగా తిట్టట్లేదు వచ్చిన మీ దగ్గర దాకా వచ్చిన సార్ ఆడపిల్లకి కిరీటం.